పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యాదీవన కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసికంకు చెందిన ఫీజు రీఎంబర్స్మెంట్ ఆర్థిక సాయాన్ని 944,666 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ 708.68 కోట్లను నేడు కృష్ణా జిల్లా పామ్మరులో బటన్ నొక్కి అర్హులైన విద్యార్థులకు చెందిన మొత్తాన్ని తల్లులు విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో నేరుగా జమ చేశారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించే ఏర్పాట్లు చేయగా జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, సంబంధిత అధికారులు, వివిధ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని సీఎం సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ముఖ్యమంత్రి సందేశం అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2023-24 విద్యా సంవత్సరానికి గాను మొదటి త్రైమాసికం జగనన్న విద్యా దీవెన ఆర్థిక సాయాన్ని జిల్లాలో 39,368 మంది విద్యార్థులకు చెందిన 35,502 మంది తల్లులకు ఉమ్మడి ఖాతాలకు సుమారు 29.50 కోట్లు నేడు ముఖ్యమంత్రి కృష్ణా జిల్లా పామరు నుండి కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేశారు. జగనన్న విద్యా దీవెన మొత్తం తల్లులు విద్యార్థుల ఉమ్మడి ఖాతాలో జమ అయిన 10 రోజుల్లోపు సంబంధిత కళాశాలలకు చెల్లించి తల్లులు సహకరించాలని, లేనిచో తదుపరి వారి జగనన్న విద్యా దీవెన మొత్తాన్ని నేరుగా కళాశాలకు చెల్లింపు చేస్తారని గుర్తు చేశారు. అందరు తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించాలని కోరారు.